ये कह रहे हैं हमारे भगवान डूब जाते हैं, उनमें कोई शक्ति नहीं है, ईसा मसीह में शक्ति है। अरे ईसा मसीह में क्या शक्ति है, जो खुद कील पे लटका हुआ है उसमें क्या शक्ति है। हमारा सनातन धर्म है, हमारे धर्म के प्रति अगर कोई भी किसी प्रकार की अनर्गल बातें करेगा उसे बर्दाश्त नहीं किया जाएगा। हरी मर्जी कुछ भी करे, कोई हिंदू धर्म परिवर्तन नहीं है, ये फालतू के लोग आकर क्या क्या बोल के चले गए। ప్రైజ్ ది లార్డ్ దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఇందాక మీరు ఈ క్లిప్ చూశారు కదా, ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకండి. మీరు దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఏం జరిగింది అనే వివరణ నేను మీకు క్లియర్గా ఇవ్వబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 8 दिन से 400 लोगों को ये करीब हिंदू से ईसाई बना चुके हैं। यहाँ पर बजरंग दल और संस्कृति बचाओ मंच ने संयुक्त कार्रवाई करके इनको पकड़ा है। हमारे बजरंग दल के कुछ कार्यकर्ता इनकी सभा में बैठे थे, ये कह रहे हैं हमारे भगवान डूब जाते हैं, उनमें कोई शक्ति नहीं है, ईसा मसीह में शक्ति है। अरे ईसा मसीह में क्या शक्ति है, जो खुद कील पर लटका हुआ है उसमें क्या शक्ति है। हमारा सनातन धर्म है, हमारे धर्म के प्रति अगर कोई भी किसी प्रकार की अनर्गल बातें करेगा उसे बर्दाश्त नहीं किया जाएगा। यहाँ पर 2,00,000 रुपए का लालच देके कम से कम एक हफ्ते चल रहा। मेरे बजरंग दल के कार्यकर्ता एक हफ्ते से इनको ट्रेस कर रहे थे। इनने कम से कम भीमनगर, दुर्गा नगर, बाणगंगा जैसे बस्तियों में 400 हिंदुओं का धर्मांतरण। बिल्कुल ये बात सही है कि सभी को प्रेयर करने की स्वतंत्रता है। इस बारे में हम सारे बिंदुओं पर जांच कर रहे हैं कि क्या धर्मांतरण का इश्यू है यहाँ पर, या अभी आवेदन प्राप्त करने के बाद में इसके ऊपर कार्रवाई की जाएगी। अभी आप लोग सभी घटनास्थल पर मौजूद है, अभी जस्ट अभी उन लोगों से पूछताछ की जा रही है, देखते हैं कितने परिवार है उसमें। नहीं, पुलिस को जब सूचना प्राप्त हुई तब ऐसी कोई भी घटना नहीं हुई थी दरवाजा तोड़ने की, उनके द्वारा ही ये सूचना प्राप्त हुई कि यहाँ धर्मांतरण किया जा रहा है। देखते हैं फिर क्या आगे कार्रवाई की जाती है। हमारी मर्जी कुछ भी करे, कोई हिंदू धर्म परिवर्तन नहीं है, ये फालतू के लोग आकर क्या क्या बोल के चले गए हमें नहीं पता। हमारा विश्वास है, हम अपने अंदर से प्रभु को पूछते हैं, प्रभु को पूछते हैं, हमारे ईश्वर को, हमारा प्रभु जीसस को। हाँ, कोई धर्म परिवर्तन नहीं है। చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొందరు దళానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎక్కడైతే క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళ తలుపులను మరి పగలు కొట్టి లోపలికి వెళ్ళారని చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది క్రైస్తవులు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అందులో వీళ్ళేమంటున్నారంటే మతం మార్పిడి చేస్తున్నారని వాళ్ళపైన ఆరోపిస్తున్నారు. ఒకసారి క్లియర్గా ఆలోచించండి, అక్కడ కనిపిస్తున్న ఈ నల్ల డ్రెస్, ఈ బ్లాక్ డ్రెస్ వేసుకునే ఈ వ్యక్తిని మీరు ఒకసారి చూడండి, అతడు ఏం మాట్లాడాడో ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు వినండి. बर्दाश्त नहीं किया जाएगा। संस्कृति यहाँ पर 2,00,000 रुपए का लालच देके, यहाँ पर 2,00,000 रुपए का लालच देके, यहाँ पर 2,00,000 रुपए का लालच देके, यहाँ पर 2,00,000 रुपए का लालच देके। అతను ఏమంటున్నాడంటే 400 మందిని మార్చారు అని చెప్తున్నాడు. పైగా ఆ 400 మంది కంట 200,000 రూపాయలు ఇస్తున్నారంట. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తున్నారో వాళ్ళను 200,000 రూపాయలు ఇస్తున్నారంట. జస్ట్ ఇమాజిన్, 400 × 200,000 రూపాయలు కోట్లు అయితే అండి, క్రోర్స్ ఆఫ్ మనీ. ఇంత డబ్బున్న పాస్టర్ ఎవరు? ఆ పాస్టర్కి ఆ గ్రామంలో పోయి ఆ ఇంట్లో పోయి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటిది? పాస్టర్ గారి దగ్గర అంత డబ్బు ఉంటే తను ఏదో ఒక విశాలమైన బంగ్లాలో కానీ ఒక పెద్ద చర్చ్లో కానీ వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చేవాడు. ఇంట్లో ప్రార్థన పెట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది ఎంత ఫేక్ మాటలో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పటికే వీళ్ళు ఎన్నో ఫేకుల మాటలు మాట్లాడారు, అయినా కూడా జనాలు దీన్ని నమ్ముతున్నారు. డబ్బులిచ్చి క్రైస్తవుడు ఎప్పుడు ఎవరిని నమ్మండి అని చెప్పాడు. ఇప్పుడు డబ్బులు తీసుకొని నమ్మినవాడు రేపు డబ్బులు ఇచ్చి దూరం కూడా వెళ్ళిపోతాడు. కానీ ఇలాంటి ఫేక్ ప్రొపగాండా ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చి క్రైస్తవులుగా మారుస్తారని వీళ్ళు ఇచ్చే ఆరోపణ ఇప్పటి వరకు ప్రూఫ్ కాలేదు. అయినా కూడా దీన్నే పదే పదే వీళ్ళు ఏం చేస్తారంటే బాగా హైలైట్ చేసి ప్రజల చెవులలో, ప్రజల హృదయంలో నింపుతారు, ఆ మైండ్ అంతా ఫీల్ చేస్తున్నారు. చూడండి వాళ్ళ మాటలు ఎలా మాట్లాడుతున్నారు. కనీసము అక్కడ నిలబడుతున్న పోలీస్ వాళ్ళను కూడా వీళ్ళు కేర్ చేస్తలేరు. ఆ పోలీస్ క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు అని. సభకు ప్రయోగానికి స్వతంత్రత హై, ఇస్ బారే మే హమ్ సారే బిందువు పే జాంచ్ కరేంగే కి క్యా ధర్మాంతరణ కా ఇష్యూ హై యహాన్ పర్, యా అభీ ఆవేదన్ ప్రాప్త కర్నే కే బాద్ మే ఇస్కే ఉపర్ కార్రవాయి కీ జాయేగీ. అభీ ఆప్ లోగ్ సభీ ఘటనాస్థల పే మౌజూద్ హై, అభీ జస్ట్ అభీ ఉన్ లోగో సే పూచ్తాచ్ కీ జా రహీ హై, దేఖ్తే కితనే పరివార హై ఉస్మే. జో హిందూ సంగఠనో కో ఆరోప్ హై సార్ కి దర్వాజా తోడ్ నే ఘుసే, ఇస్ పర్ బీ కిసీ తరహ కీ కోయి కార్రవాయి.
नहीं, पुलिस को जब सूचना प्राप्त हुई तब ऐसी कोई भी घटना नहीं हुई थी दरवाजा तोड़ने की, उनके द्वारा ही ये सूचना प्राप्त हुई कि यहाँ धर्मांतरण किया जा रहा है, देखते हैं फिर क्या आगे कार्रवाई की जाती है। देवुनि पेरुट धर्मं पेरुट ఎదుటి వాని ధర్మం పైన బురద చల్లడము, వాళ్ళను మేమేదో ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్పి వాళ్ళను చిత్రహింసలు చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో ప్రార్థన సభలో కూడా వీళ్ళు దూరి ఏదో వాళ్ళ మధ్యలో స్పైని పెట్టి వాళ్ళ మనుషులనే పంపించి ఆ ప్రార్థన సభలో వాళ్ళు గలిబిలి లేపుతున్నారండి. సో ఫ్రెండ్స్ మీరే చెప్పండి, డబ్బులు ఇచ్చి ఒక మనిషికి మతం మారుమంటే మారుస్తారా? ఇది కాని పని. సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, అదేవిధంగా మీరు కామెంట్ కూడా కంపల్సరీ పంపించండి. మీ అభిప్రాయం మాకు చాలా ఇంపార్టెంట్. సో గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.